అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను రథ సప్తమి రోజున తులసి కోట దగ్గర చేసుకోవాల్సిన పూజా విధానం వ్రత కథ దాంతో పాటు కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఈ రోజున ఏం చేయాలి అన్న విషయాలను అర్ఘ్యం సూర్యునికి ఈ రోజున తప్పనిసరిగా ఇవ్వాలండి అలా ఇచ్చేనప్పుడు చదవాల్సిన మంత్రం ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం ముందుగా రథసప్తమి ఏ రోజు వచ్చింది అన్న విషయాన్ని తెలుసుకుందాం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ప్రారంభం 7 ఫిబ్రవరి 2022 సోమవారం ఉదయం 7:35 నిమిషాల నుండి 8 ఫిబ్రవరి 2022 మంగళవారం ఉదయం 8:35 నిమిషాల వరకు సప్తమి తిథి ఉన్నదండి రథ సప్తమి ముఖ్యంగా సూర్యారాధనకు సంబంధించినది కాబట్టి సప్తమి తిథి సూర్యోదయానికి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజునే మనము రథ సప్తమి స్నానము చేయవలసి ఉంటుంది అది 8 ఫిబ్రవరి 2022 మంగళవారం ఉదయం 6:34 నిమిషాల లోపు రథ సప్తమి స్నానం ముగించవలసి ఉంటుంది రథ సప్తమి స్నానం ఎలా చేయాలి ఏ మంత్రాలను పఠించాలి వాటి విశిష్టత ఏమిటి ఎన్ని జిల్లేడాకులు మనం ఉపయోగించాలి అన్న పూర్తి వివరాలతో నేను వీడియో ఆల్రెడీ చేశానండి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను దాన్ని కూడా చూడండి అలాగే రథ సప్తమి పూజ ఉదయం 6:34 నిమిషాల నుండి 8:35 నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయండి 8వ తారీఖున ఆ ముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది రథ సప్తమి రోజున చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈ రోజున తులసికోట వద్ద కాని సూర్యకాంతి పడే చోట గాని గోమయంతో శుద్ధి చేసి ఆవు పిడకలను తెచ్చుకోవాలి మీ దగ్గర కనుక సంక్రాంతి రోజున గొబ్బిళ్ళతో చేసిన ఆవు పిడకలు ఉంటే వాటిని కూడా ఈ రోజున ఉపయోగించవచ్చును దీనిపైన ఇత్తడి లేక మట్టి పాత్రలను ఉంచి ఆవు పాలు పోసి పాలను 3 మార్లు పొంగించి మా ఇల్లు సిరి సంపదలతో ఎప్పుడూ పొంగాలని కోరుకుంటూ కొత్త బియ్యము బెల్లము వేసి ఆవు నెయ్యతో చెరుకుగడ్డతో గాని ఇత్తడి గెరిటితో గాని కలుపుతూ పరమాన్నము తయారు చేసుకోవాలి ఆ తర్వాత చిక్కుడుకాయలతో రథము తయారు చేసి శంఖుచక్రాలు పద్మం రథం ముగ్గులు వేసి సూర్యునికి ఎరుపు పుష్పాలు ఎరుపు అక్షంతలతో పూజ చేసుకోవాలి చిక్కుడుకాయలతో రథం ఎలా చేసుకోవాలి రథం ముగ్గులు ఎలా వేసుకోవాలి వినాల్సిన పాటలను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చానండి చూడని వాళ్ళు చూడండి ఈ రోజున ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదువుతూ సూర్య నమస్కారాలను చేయాలి చిక్కుడు ఆకులలో పరమాన్నం పెట్టి సూర్యునికి నైవేద్యం పెట్టాలి ఇలా చేయటం వల్ల సూర్యశక్తి ఉన్న ఈ ఆకులలోని ఔషధ గుణాలు పరమాన్నం ద్వారా మనకి అందుతాయి ఇవన్నీ చేయలేని వాళ్ళు ఈ ఒక్క మంత్రాన్ని ఉచ్చరించినా అదే ఫలితం దక్కుతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని రోజంతా కూడా జపిస్తూ ఉండాలన్నమాట అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చిక్కుడు రేగు గరిక అక్షింతలు చందనం పూలు కలిపిన జలంతో గాని పాలతో గాని రాగి పాత్రలోని నీళ్ళతో గాని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి ఇస్తూ ఈ శ్లోకాన్ని చదవాలి సప్త సప్తి వహా ప్రీత సప్త లోక ప్రదీపన సప్తమీ సహితో దేవా గృహానార్ఘ్యం దివాకర ఇలాగా ఈ పద్యాన్ని చదువుతూ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల
తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా మనకి ఉన్న గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని మన పెద్దలు చెబుతారు. రథసప్తమి వ్రత కథ గురించి వివరిస్తాను, వినండి. పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుని రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఈ విధముగా వ్రత కథని వివరించారు. పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేకలేక ముసలితనంలో ఒక కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్దీ సమయం మాత్రమే ఆ రాజుకి దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు. జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎంతోమంది ఋషులను ఆశ్రయించాడు ఆ రాజు. త్రికాల వైద్యులైన ఆ ఋషులు రాకుమారుణ్ణి చూసి తన గత జన్మను వాళ్లకు అవగతం చేశారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవ్వరికీ కొద్దిపాటి దానము కూడా చేయలేదు. అయితే అతడి జీవితంలో చివరి దశలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు. ఇలా వ్రతాన్ని చూసిన పుణ్యకారణముగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదలుండి దానము చేయని పాపానికి రాజకుటుంబంలో జన్మించినను నిరంతరము రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు. దీని నుంచి తప్పించుటకు అతని చేత రథసప్తమి వ్రతాన్ని చేయించమని ఆ ఋషులు రాజుకు బోధించారు. ఆ రాజు అట్లే అని తన కొడుకు చేత రథసప్తమి వ్రతాన్ని చేయించి ఆరోగ్యవంతుడిగా గావించి ఎంతో సుఖముగా సంతోషముగా ఉన్నాడు. ఇట్లు ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి బోధించిన రథసప్తమి వ్రతకథ. ఈ రోజున కొత్తగా పెళ్ళైన వాళ్ళు నోములు వ్రతాలు పట్టి సంవత్సరం అంతా ఆ నోములు చేసి తర్వాత వచ్చే సంవత్సరాన ఉద్యాపన చేసుకుంటారు. ఈ రోజున పితృదేవతలకు కూడా కొందరు తర్పణాలు వదులుతారు. ఈ రోజున తిరుపతిలో ఒకే రోజున 7 వాహనాల మీద మలయప్ప స్వామిని ఊరేగిస్తారు. అంతేకాకుండా అసలైన సూర్య దేవాలయం అంటే అరుసువెల్లిలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఇదండి రథసప్తమి యొక్క విశేషాలు, చేయవలసిన పూజా విధులు. విన్నారు కదా, మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి.